హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు రాగి సంకటి తలకాయ కూర, తెలంగాణ స్పెషల్. చాలా సూపర్ అండ్ హెల్దీ కూర ఇది. రాగి సంకటి కూడా చాలా హెల్దీ, కానీ రాగి సంకటి నేను నార్మల్గా ఇట్లా ముద్దలాగా కాకుండా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి తినేలాగా కొంచెం లూజ్గా చేసుకుంటున్నాము. సో మామూలుగా అయితే ఇట్లా ముద్దలాగా చేసుకొని తింటారు, ఇట్లా కొంచెం లూజ్గా ఏంటంటే వీళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనము ముందు రాగి సంకటి చేసుకుందాము. ఇది 3 టేబుల్ స్పూన్స్ రాగి సంకటి. ఇది నేను రాగి పిండి ఇంట్లో ప్రిపేర్ చేసిన, మీరు అక్కడ గిర్నీలో కూడా పట్టించుకోవచ్చు రాగి పిండిని. ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో మనకి ఫ్రెష్ రాగులు దొరుకుతున్నాయి. సో మనము రాగులు తెచ్చుకొని గిర్ని పట్టించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో మనం మిక్సీ జార్లో కూడా పట్టుకోవచ్చు. పట్టుకొని కొంచెం జల్లించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండికి 3 కప్స్ వాటర్. మీరు ముద్దలాగా కావాలంటే 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఇట్లా మసిలిన తర్వాత దీంట్లో రాగి పిండికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం 1/2 కప్ అంతా రైస్ యాడ్ చేసుకోండి. రైస్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. కావాలి రైస్ ఉంటే ఏంటంటే కొంచెం ఆ రాగి అప్పటి కాలంలో రాగి సంకటి అంటే ఇట్లా రైస్ వేసే చేస్తుండే. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మొత్తం పిండితోనే చేస్తుండ్రు. సో నేను అప్పట్లో మా అత్తమ్మ వాళ్ళు ఎట్లా చేస్తుండేనో నేను ఆ స్టైల్లో చేస్తున్నా. సో కొంచెం 1/2 కప్ అంతా రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మనము ఇది కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే మొత్తం మనకి ఇట్లా బౌల్కి అంటుకుంటుంది, అంటుకొని మాడిపోతుంది, ఇంకా ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అన్నమాట. సో మనం పిండి వేసిన నుండి మనం దీన్ని ఇట్లా గరిటలాగా ఇట్లా తీసుకొని కలుపుతూనే ఉండాలి. ఇట్లా ఇది వెజిల్, ఇది అప్పట్లో చాలా మా అత్తమ్మ వాళ్ళ కాలం నాటి వెజిల్ ఇది. సో ఇట్లాంటి వెజిల్స్లో చేస్తే ఏంటంటే ఇట్లా రాగి సంకటి ఇట్లాంటివి కొంచెం పాతకాలం వంటలు ఏంటంటే వీటికి ఇట్లాంటి వెజిల్స్లో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మనకి ఈజీగా కూడా కుక్ చేయడానికి వస్తుంది. సో నేను ఇట్లాంటి ఇట్లా గుండిలాగా ఉంటుంది కదా, గుండి అంటాం మేము. సో అట్లాంటి కొంచెం ఇట్లా ఆ వెజిల్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మనం కలుపుతూనే ఉండాలి, టైట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. మనం 2 కప్స్ వాటర్ 3 టేబుల్ స్పూన్స్ పిండి 2 కప్స్ వాటర్ తీసుకుంటే మీకు మంచిగా ఇట్లా ముద్దలాగా వస్తుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం రౌండ్గా ముద్ద చేసుకోవచ్చు. ఇది నేను మా ఇంట్లో వాళ్ళు తినేటట్టు కొంచెం లూజ్గా చేస్తున్నా, సో అందుకే 3 కప్స్ వాటర్ యాడ్ చేసిన నేను. ఇది కొంచెం మన అంటే మనకు దలియా టైప్, ఇది కొంచెం రాగి దలియా అనొచ్చు, నా స్టైల్లో రాగి దలియా అనొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం లూజ్ ఉంది కాబట్టి. సో మనకి ఇది రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తలకాయ కర్రీ రెడీ చేసుకుందాము. ఇది 1 కేజీ తలకాయ కూర, మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తలకాయ కూరని. ఇది 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసి 2 ఆనియన్స్ని మంచిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అప్పుడే ఆనియన్స్ వేసినప్పుడే హోల్గర్ మసాలా 1 టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసి అది కూడా ఫ్రై అయిపోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తలకాయ కూర ఇది ఉప్పులో 4 to 5 టైమ్స్ వరకు మనకు ఫ్రెష్ వాటర్ కనిపించేటట్టు, రెడ్ రెడ్గా బ్లడ్ అంతా పోయి మనకు ఫ్రెష్ వాటర్ వచ్చే వరకు 4 to 5, 6 టైమ్స్ అయినా సరే మంచిగా ట్యాప్ కింద పెట్టేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. సాల్ట్ వేసి కడుక్కొని ఇట్లా జాలి గిన్నెలో పెట్టేసుకుంటే వాటర్ అన్నీ ఇంకిపోయి అప్పుడు మనకు నీశ్వాసన కూడా ఉండదన్నమాట. సో అది ఇది అది 1 మినిట్ కలిపిన తర్వాత మనకు అందులో వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చిన తర్వాత ఇది 2 టేబుల్ స్పూన్స్ అంత కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్ మీద ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 1 మినిట్ కుక్ అయిన తర్వాత 2 టమాటోస్, టమాటోస్ని మంచిగా కట్ చేసుకొని టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ అయిపోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర 2 పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసిన నేను. పుదీనా కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పటి వరకు ఇది కొంచెం కుక్ అయ్యే వరకు ఇది 1 టీ స్పూన్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్.
ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకొని అప్పటి వరకు మనం పక్కన హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. కెటిల్లో కానీ నార్మల్గా స్టవ్ పైన హాట్ వాటర్ ఒక 2 గ్లాసెస్ అంత హాట్ వాటర్ బాయిల్ చేసుకొని, నేను హాట్ వాటర్ 2 గ్లాసెస్ అన్ని హాట్ వాటర్ యాడ్ చేసిన ఇప్పుడు మనకి 4 to 5 విజిల్స్ వరకు ఇది కొంచెం మెల్లగానే కుక్ అవుతుంది కదా. సో వాటర్ కొంచెం ఎక్కువ 4 to 2 గ్లాసెస్ యాడ్ చేసుకొని మంచిగా అది కుక్ అయ్యే వరకు, కుక్ అయ్యి మనకి కొంచెం గ్రేవీ టైప్ ఉండాలి ఇది. సో 2 గ్లాసెస్ సరిపోతాయి. మీకు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి వాటర్. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ అయిన తర్వాత, మూత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి ముక్కలు ఉడికినాయా లేదా అని. ఒకవేళ పీసెస్ మనకి ఉడకకపోతే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు ఇంత లూజ్ కన్సిస్టెన్సీ వద్దనుకున్న వాళ్ళు ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది. నేను ఇంకొక 1 to 2 మినిట్స్ కుక్ చేస్తా అది స్టవ్ పైన. ఇంకొంచెం థిక్ అవ్వాలి గ్రేవీ. అది థిక్ అయిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ స్టవ్ పైన కుక్ అయిపోయిన తర్వాత మనకి యమ్మీ యమ్మీ తలకాయ కూర రెడీ. తలకాయ కూర రాగి సంకటి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ. ఈ చలికాలంలో కీళ్ళ నొప్పులు, బోన్ ఇవి మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఉన్నవాళ్ళు, కాల్షియం తక్కువ ఉన్నవాళ్ళు ఇది తప్పకుండా తీసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.